ओम श्री गुरुभ्यो नमः हरि ओम श्रुति स्मृति पुराणानामालयम् नमामि भगवत्पाद शंकरम् यस्य निश्वसितं वेदा यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम् अयं जीवो न कोटस्थं विविनक्ति कदाचन अनादिरविवेकोऽयं मूला विद्येति गम्यताम्. అక్కడ అభిప్రాయ గమ్యతాం అన్న దాంట్లో అభిప్రాయం ఏమంటే, మన జీవితములో అజ్ఞానము గలదు అని గుర్తించుము. చాలామంది గుర్తించరు, అసలు ఆ గుర్తింపే ఉండదు. సో అంటే ఒక రకంగా సుఖదుఖముల ప్రవాహమునకు అలవాటు పడి ఉంటారు, ఆ గుర్తింపే ఉండదు. నేను ఒకసారి ఒక వ్యక్తిని కలిశాను న్యూయార్క్లో. పురుషుడు, స్త్రీలు కూడా అలాగే ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ చిల్లు పెట్టి ఇప్పుడు ముక్కుకి ముక్కు పొడక పెట్టుకుంటారు. వాడు ఐబ్రోస్కి ఒకటి పెట్టాడు, ఇక్కడ ఐబ్రోస్కి ఒకటి, ఇక్కడ ఐబ్రోస్కి ఒకటి, ముక్కు ఒకటి పెద్ద ఒకటి పెట్టాడు. వాడు వచ్చి హే స్వామి హవారి ఒకటి ఏదో పలకరించాడు. సో వాటితోటి అతనితోటి చక్కగా నాలుగు మాటలు, మనం ఓపెన్గా ఉండాలి, అందరూ ఆత్మస్వరూపులే, దీంట్లో వాళ్ళని జడ్జి చేసే హక్కు మనకి వాళ్ళు ఇచ్చారు. అందులో అమెరికా అంటే ఇట్స్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ, అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది, ఫుల్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ మీరు చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఇండియాలో చాలా ఫ్రీడమే కానీ కొంత హిపాక్రసీ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆ పద్మావత్ సినిమా చూడండి, పద్మావతికి పద్మావతికి తేడా ఏముంది? అలాంటి హిపాక్రసీ. తర్వాత ఎవళ్ళైతే ఆ సినిమా రిలీజ్ అవ్వకూడదని పెద్ద అల్లరి చేశారో వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ఆ సినిమా రిలీజ్ అవ్వచ్చు మంచిదే అని చెప్తున్నారు వాళ్ళే ఓహిలోక. ఇలాంటి హిపోక్రసీలు ఉంటాయి. ఫ్రీడమ్ అని అంటూనే మళ్ళీ దాని మీద ఇలాంటివి ఉంటాయి. హిస్టరీని టచ్ చేయకూడదు. ఈ సినిమా వాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే హిస్టరీని టచ్ చేయకూడదు, బికాజ్ ఇండియన్ సొసైటీ ఈజ్ బర్డెండ్ విత్ హిస్టరీ, హిస్టరీ బర్డెన్ అని మోస్తూ ఉండే సొసైటీ. కాబట్టి హిస్టరీని టచ్ చేస్తే అది ఎలాంటిదంటే, నెత్తి మీద 20 కేజీలు పెట్టుకుని మోస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి ఆ నెత్తి మీద ఉన్నది ఇలా కదిపారు అనుకోండి మీరు, వాడికి ఎలా ఉంటుంది? ఆ మెడ నెత్తి వాడు అప్పటికే మోస్తూ ఉంటాడు, దాన్ని వీళ్ళు మీరు వెళ్ళి కుదిపితే వాడు ఆ బర్డెన్ మీ నెత్తి మీద పడేసి మిమ్మల్ని కొడతాడు వాడు. ఇండియన్ సొసైటీ ఈజ్ నో డిఫరెంట్. కాబట్టి ఇక్కడ హిస్టరీని ముట్టుకోకూడదు, హిస్టరీ జోలికి వెళ్ళకూడదు. నేను అప్పుడప్పుడు శంకరాచార్యుల హిస్టరీ దగ్గరికి వెళ్ళి దాన్ని కొంత డిస్టర్బ్ చేస్తూ ఉంటా. నేను అనామకుడినైన సాధువుని కాబట్టి ఐఎమ్ గెటింగ్ అవే విత్ ఆల్ దాట్. నేను కనుక కొంత ప్రసిద్ధ పురుషుణ్ణి అయి ఉంటే ఈ పాటికి నన్ను వాళ్ళు ఏదైనా చేసేసి ఉండేవారు. కాబట్టి నేను అనుకుంటూ ఉంటా ఇది ఒక వరం, ఇది ఒక బ్లెస్సింగ్. ఏమిటంటే ఒక కార్నర్లో అలా పడి ఉండడం ఇది ఒక పెద్ద బ్లెస్సింగ్ అని నేను అనుకుంటూ ఉంటా. అస్తు. సో అక్కడ ఫ్రీడమ్, దే ఆర్ ఆల్ ఫ్రీ పీపుల్. నేను అడిగాను అతనితో కొంత నాలుగు మాటల మన్హాటన్లో నడుస్తున్నప్పుడు అతనితో అడిగాను, హౌ కెన్ యూ మేనేజ్ ఆల్ దీస్ రింగ్స్ ఆన్ యువర్ ఫేస్, డూ దే నాట్ కాజ్ లాట్ ఆఫ్ సఫరింగ్ అని అడిగాను. అడిగితే అలవాటైపోయిందని చెప్పాడు. సఫరింగ్ ఉంటుంది, స్నానం చేసేప్పుడు ఇలా ఇలా తోముకుందాం అనుకోండి అదేమో నొప్పి పుట్టదు, పుడుతుంది, అలవాటైపోయిందని చెప్పాడు. ఆ రకంగా సంసారులు సుఖదుఖాలకు అలవాటైపోయి ఉంటారు, సుఖదుఖాలకు అలవాటు పడిపోతారు. ఇప్పుడు రాగద్వేషాలు ఉంటాయి, ఆ రాగద్వేషాల కారణంగా చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు తండ్రికి 4 కొడుకులు ఉన్నారనుకోండి, పెద్ద కొడుకు పెళ్లి చేస్తాడు, ఆ పెద్ద కొడుకు పెళ్లితోటి వియ్యంకుడితో దెబ్బలాట, వియ్యపురాలతో దెబ్బలాట, ఆ కొడుకుతో దెబ్బలాట, కోడలతో దెబ్బలాట, అందరితోటి కలహమే, దాంతో మహాదుఖాన్ని అనుభవిస్తాడు. పోనీ అప్పటికైనా బుద్ధి తెచ్చుకుని 2వ కొడుకు వివాహం విషయంలో మనం నిర్లిప్తంగా ఉండాలి అనుకుంటాడా? అనుకోడు. మళ్ళీ 2వ కొడుకు వివాహం దగ్గర కుక్కతోక వంకర అన్నట్టుగా మళ్ళీ 2వ కొడుకు వివాహంలో మళ్ళీ అదే రాగద్వేషాలు పెట్టుకుంటాడు, మళ్ళీ బియ్యంకుడితో దెబ్బలాట, వియ్యపురాలతో దెబ్బలాట, కొడుకుతో దెబ్బలాట, కోడలతో దెబ్బలాట, కలహం. 2వ కొడుకు పెళ్ళైన తర్వాత 3వ కొడుకు పెళ్ళికి బుద్ధి తెచ్చుకుంటాడు, మళ్ళీ తెచ్చుకోడు, అలాగే ఉంటాడు. వైసాహి హోతా హై ఓ సుధర్తా నహీ,
మనం వెళ్ళి నువ్వు అజ్ఞానివి అని చెప్పావు అనుకోండి, మీదకు వచ్చి దెబ్బలాటకు వస్తాడు తప్ప. అందుగురించి మనిషి జీవితంలో అంతర్లీనంగా మౌలికంగా అవిద్య ఉన్నది. మూలా విద్య అంటే అదే అభిప్రాయం. మౌలికముగా అజ్ఞానము గలదు అని తెలుసుకో. ఈ మాట మీరు వెళ్ళి నువ్వు అజ్ఞానం అని చెప్తే వాడు దెబ్బలాటకు వస్తాడు. ఏమైనా నా అజ్ఞానం నీకేం తెలిసింది అంటాడు. అంటే అప్పుడు నేను అంటాను, నువ్వు ఇప్పుడు పూజ అయింది కదా, ఈ పూజకి కర్త ఎవరు అని అడుగుతా. అంటే నేనే అంటాడు వాడు. ఆ పూజా ఫలానికి భోక్త ఎవరు అంటే నేనే అంటాడు. మరి ఇంతకంటే అజ్ఞానం వేరే ఉంది? అది పెద్ద అజ్ఞానం. అది అజ్ఞానం ఎలా అవుతుందని దెబ్బలాడతాడు. అది జ్ఞానం అవుతుంది కానీ అజ్ఞానం ఎలా అవుతుందని దెబ్బలాడతాడు. గమనించారా మీరు ఆ తేడాని? కాబట్టి ఈ మౌలికమైన అజ్ఞానము మన జీవితంలో ఎందు గలదు అని గుర్తుపట్టడం కూడా మహాపుణ్యం. అందుగురించి లోటు వేశారు ఆయన. గమ్యతాం, గమ్యతాం అంటే జ్ఞాయతాం అని తెలుసుకోండి, మీ జీవితంలో అజ్ఞానము గలదు అని తెలుసుకోండి. ఆ తెలుసుకోవడమే గొప్ప తెలుసుకోవడం. ఎవడైతే తన జీవితంలో అజ్ఞానము గలదు అని తెలుసుకుంటాడో, ఇప్పుడు మీకు సంసారంలో ఉండే ఈ రిలేషన్స్ ఉంటాయి, సంబంధాలు, కొడుకు కోళ్ళు, అత్త మామ ఇత్యాది రిలేషన్స్, వీటన్నిటిలో ఆసక్తి అనే దోషముందని, ఈ ఆసక్తి కారణంగా దుఃఖం అనుభవానికి వస్తోందని, ఇదంతా అజ్ఞానము అని తెలుసుకున్నవాడు కృతార్థుడు కాదు. మరి వాడు కృతార్థుడు అయినాడుగా. ఆ తెలుసుకోవడం చేతనే వాడు జిజ్ఞాసు అవుతాడు. ఎవడైతే అజ్ఞానము ఉన్నదని తెలుసుకుంటాడో వాడు అజ్ఞాని కాదు. అజ్ఞానికి డెఫినేషన్ ఏమిటంటే, వాడికి అజ్ఞానం ఉంటుంది, ఆ సంగతి వాడికి తెలియదు. అదే అజ్ఞానికి డెఫినేషన్. అజ్ఞానం ఉంది అని తెలిసిన వాడు అజ్ఞాని కాదు, అజ్ఞానము యొక్క జ్ఞానము గలవాడు. ఆ జ్ఞానాన్ని జ్ఞానంతో పోగొట్టుకోవాలి అనే ఆకాంక్ష గలవాడు. ఆకాంక్ష కొద్దో గొప్ప, తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు, కాబట్టి వాడు జిజ్ఞాసు అవుతాడే కానీ అజ్ఞాని కాడు. అందుకోసం మహర్షి ఏమంటున్నారంటే, తెలుసుకోవయ్యా నీ జీవితంలో అజ్ఞానము గలదు అని తెలుసుకో. అంతేగాని అన్నీ నాకు తెలుసు అనే అహంకారం పెట్టుకోకు, తెలుసుకో. స్వానుభూతిరవిద్యాయాం ఆవృతౌ చ ప్రదర్శిత అతః కూటస్థ చైతన్యం అవిరోధీతి తర్క్యతాం. అజ్ఞానం ఉంది అని నువ్వు తెలుసుకో, చాలా ఇంపార్టెంట్ ప్రతిపాదన. అయితే దీని మీద ఓ ప్రశ్న ఉదయిస్తుంది, ఏమిటంటే ఆత్మజ్ఞానస్వరూపమా కాదా? ఆత్మజ్ఞానస్వరూపమే. ఆత్మసూర్యుడు వంటిది ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మయందు అజ్ఞానము ఉన్నదా? లేదు. మా ఆత్మ చైతన్య ప్రకాశము నిరంతరముగా ఉన్నదా లేదా? ఉన్నది. మరి అటువంటిప్పుడు అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు సూర్యుడు ప్రకాశం ఉండగా చీకటి ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టుగా మా నా హృదయంలో ఆత్మ చైతన్యము నిరంతరముగా ప్రకాశిస్తూ ఉండగా అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక ప్రశ్న గలదు. దీని మీద సమాధానం ఏమిటంటే, చూడయా, లాజికల్గా అజ్ఞానం ఉండాలి అని మేము అంటలేదు. అనుభవపూర్వకంగా అజ్ఞానము ఉన్నది అంటున్నాము. స్వానుభూతి. లాజికల్గా అజ్ఞానం ఉండడానికి వీల్లేదు, ఇక లాజిక్ మాట్లాడటం లేదు, అనుభవం గురించి చెప్తున్నాం. ఇప్పుడు సర్పము లాజిక్ చేత సిద్ధిస్తుందా, అనుభవం చేత సిద్ధిస్తుందా? అనుభవం చేత సిద్ధిస్తుంది. లాజిక్ చేత సర్పం ఎలా సిద్ధిస్తుంది? సిద్ధించదు. లాజిక్ చేత ఏం సిద్ధించాలి? రోప్ సిద్ధిస్తుంది. మీరు లాజిక్ అప్లై చేస్తే అక్కడ రోప్ త్రాడు సిద్ధిస్తుంది తప్ప సర్పం ఎలా సిద్ధిస్తుంది? సిద్ధించదు. కానీ మరి సర్పం సిద్ధించి ఉన్నది కదా, వీడు సర్పానికి భయపడుతున్నాడు కదా. ఈ సర్పం ఎలా సిద్ధించిందంటే లాజిక్ చేత సిద్ధించలేదు, అనుభవం చేత సిద్ధించింది. అధ్యాస, ఈ ప్రశ్న ఉంది, అధ్యాస యుక్తిశుద్ధమా, ప్రమాణసిద్ధమా, అనుభవ సిద్ధమా అని. దానికి సమాధానం ఏంటంటే, అధ్యాస యుక్తి సిద్ధము కాదు. యుక్తే ఉంటుందండి, త్రాడును చూసి పాము అనుకోవడానికి యుక్తి ఉంటుందా? త్రాడును చూసి పాము అనుకోపోవడానికి యుక్తి ఉంటుంది, కానీ
త్రాడును చూసి పావు అనుకోవడానికి యుక్తి ఉండదు. కాబట్టి యుక్తి సిద్ధము కాదు. యుక్తి అన్నా తర్కము అన్నా ఒకటే. పోనీ ప్రమాణ సిద్ధమా? ప్రమాణం అంటే చూపు, అది ప్రమాణము, తెలుపుడు చేసేటువంటి ప్రమాణము. దాని వలన సిద్ధించిందా? కాదు. చూపు పామును చూపించదు, అక్కడ ఏదో ఉందని చూపిస్తుంది తప్ప అది పామును చూపించదు. కాబట్టి ప్రమాణ సిద్ధము కూడా కాదు. ప్రమాణం చేసిన అపరాధం ఏం లేదు అక్కడ. మరి ఎలా సిద్ధించింది అంటే కేవలము అనుభవ సిద్ధము. కనుక యుక్తి సిద్ధము కాదు అధ్యాస, ప్రమాణ సిద్ధము కాదు అనుభవ సిద్ధము. కాబట్టి మన అనుభవంలో ఉంది అధ్యాస. ఎవరైనా వచ్చే ఆర్గ్యుమెంట్ యుక్తి ప్రకారం అధ్యాస పొసగదు, ప్రమాణం ప్రకారం అధ్యాసం ఉండడానికి వీల్లేదు అని అంటే నిజమే, కానీ అనుభవంలో అధ్యాస గలదు అని మనం చెప్తాం. అనుభవ సిద్ధం అధ్యాస. కాబట్టి స్వానుభూతి అక్కడ ఆయన అంటున్నారు. అవిద్య అధ్యాస అంటే ఆ విద్య నుంచి వస్తుంది. ఈ అనుభూతి అనువిద్యాయాం ఆవృతౌచ ప్రదర్శిత. ఈ అజ్ఞానము అనేది అనేదాని విషయమై మన అనుభూతి ఉన్నది అని పై శ్లోకాల్లో నిరూపించారు. ఇది సంగ్రహం కదా, ఇది మనం సంగ్రహం చదువుతున్నాం కాబట్టి ప్రదర్శిత అంటే పైన నిరూపించబడినది, ప్రదర్శించబడినది. ఎక్కడ ప్రదర్శించారంటే ఆ మధ్యలో మిస్ అయిన శ్లోకాల్లో ప్రదర్శించారు. ఓకే, కాబట్టి ఆ రకంగా మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఆవృతి అనేది కూడా పైన శ్లోకాల్లోనే చెప్పారు, కానీ అది సరళమైన విషయం కనుక ఆ శ్లోకాలని ఆచార్యులు, అదే శాస్త్రి గారు ఆ శ్లోకాలని డ్రాప్ చేశారు. సో ఆవృతి అంటే కప్పివేయుట. సో నభాతి నాస్తి కూటస్థ ఇత్యపాదనమావృతి అనే మంచి మాట అది. ఇప్పుడు మీరు ఎవరినైనా లౌకికుణ్ణి ఏమండి, మీలో నిర్వికార చైతన్యము గలదు అది మీకు తెలియనా అని అడిగారనుకోండి, అబ్బాయి నాకు తెలియదండి అంటాడు కదా. అది చాలా కఠినమైన విషయం కదా. ఏమిటి, దేహము మనస్సు రండి కూర్చోండి. దేహము మనస్సు, దేహము స్థూలము మనకి తెలుస్తూ ఉంటుంది, మనస్సు సూక్ష్మము అది కూడా తెలుస్తూ ఉంటుంది. నేను నా యందు ఉన్నవి రెండే అని అందరూ అనుకుంటారు తప్ప దేహము మనస్సు వీటికి అతీతముగా సూక్ష్మం అంతకంటే అతీతమైన వీటి ఆ లెవెల్స్ రెండింటికి దాటి ఎరుక సాక్షి అనేది ఒకటి గలదు, దాన్నే చేతన చైతన్యము అనేది గలదు. ఆ చైతన్యము ఈ దేహము యొక్క చావు పుట్టుకల చేత కానీ మనస్సు యొక్క సుఖ దుఃఖముల చేత కానీ అది లిప్తము కాదు, అది వీటికి అతీతమైనది అని తెలుసున్నవాడిని ఎవడైనా ఒకటి చూపించండి నాకు, వాడు జీవన్ముక్తుడైపోతాడు. అదేమో సామాన్యమైన విషయం కాదు. అది తెలియడమే మన ఈ పాఠాలన్నింటికీ ప్రయోజనం. ఒకసారి మీకు ఆత్మ, దాన్నే ఆత్మనిష్ట అంటారు, అంటే ఇది దేహము పుట్టుక చావు దీనికే కానీ నాకు కాదు అని తెలిసిందంటే, అనే అనుభవంలో వాడు నిలిచి ఉన్నట్లయితే వాడు మరి ముక్తుడే కదా, వాడు ఫ్రీ అయిపోయాడు కదా. ఈ చావు పుట్టుకల గోళ నుంచి వాడు ఫ్రీ అయిపోయాడు కదా. చావు పుట్టుకల గోళ ఎంత గోల అనుకుంటున్నారు, అది భయంకరమైన గోల. అది ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఎంత గోలది? అది ఎంత గోలంటే దాని చుట్టూ శాస్త్రముల పేరుతో ఎన్నెన్నో విశ్వాసములను అల్లిపెట్టారు మన వాళ్ళు. ఇప్పుడు విశ్వాసం తెలుగులో చెప్తే విశ్వాసం, సంస్కృతంలో చెప్తే శాస్త్రం. విశ్వాసం అనే మాటకు అలాగా వచ్చింది. ఇప్పుడు శని నిన్ను కష్టపెడుతున్నాడు అంటే విశ్వాసం, శని త్వాం రోదయతి అంటే శాస్త్రం. ఏంటి సంస్కృతంలో అన్నంత మాత్రాన్ని శాస్త్రం అయిపోతుందా? కిం భో శ్లోక ప్రమాణం అని అడిగారు వాళ్ళు. ఏమయ్యా అలా మాట్లాడుతున్నావు, శ్లోకం చెప్తే అది ప్రమాణం అయిపోతుందా అని. కాబట్టి అంతటి గోల పుట్టుక అనే దాన్ని గురించి ఎంతటి జంజాటమును మన వాళ్ళు నిర్మాణం చేసి పెట్టుకున్నారో చూడండి. అవి ఒక్కరోజులో నిర్మాణం అవ్వవు, అలా క్రమంగా నిర్మాణం అవుతాయి. ఇప్పుడు దీనికి దృష్టాంతంగా చెప్తూ ఉంటాను నేను, నాకేమీ
బాబాల మీద నాకేమీ వ్యతిరేకత ఏమీ లేదు, నేను దేనికి వ్యతిరేకం కాదు. వ్యతిరేకించేందుకు ఏముంటుంది ఈ సంసారంలో? ఇప్పుడు సినిమాలో ఉన్నదాన్ని ఏం వ్యతిరేకిస్తారు? అది సత్యం అయితే కదా వ్యతిరేకించడం. సో ఇప్పుడు పుట్ట షిరిడీ బాబా గారు ఉన్నారు, ఆయన హారతులు ఆ పూజలు ఆ మంత్రాలు ఏవో చదువుతారు కదా, మంత్రాలు పాటలు ఏవో చదువుతారు కదా, అవన్నీ ఎప్పుడు వచ్చాయంటారు? అవన్నీ అవి గత 100 సంవత్సరాల్లో వచ్చాయి. ఒక్కరోజున వచ్చేసాయా? ఒక్కరోజున వచ్చేయలేదు. ఆయన దేహత్యాగం చేసిన తర్వాత ఎవడికో ఒకడికి ఐడియా వచ్చింది ఆయన దేవుడని ఎవడో అన్నాడు అని ఇండియాలో ప్రతిదానికి విగ్రహం పెట్టడం అనే ఒక అలవాటు ఉన్నది కనుక ఓ విగ్రహం పెట్టాడు. మీరు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఓ విగ్రహం ఒకటి పెట్టి దానికి పూజ మీరు చేయటం మొదలు పెడితే ఇంకో 12 మంది మీతో జాయిన్ అవుతారు. ఆ తర్వాత మీరు అక్కడి నుంచి తప్పుకున్నా అది అలా సాగిపోతూ ఉంటుంది. పీకే అనే సినిమాలో ఇదే చూపించాడు. అది చూపిస్తే వాడు సినిమాలో చూపిస్తే మన వాళ్ళకి కోపం వస్తుంది, సినిమాలో చూపించకూడదు. ఈ సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా లోకంలో ఉన్న దానిని వాడు సినిమాలో చూపిస్తాడు. ఆ చూపించేప్పుడు ఆ డైరెక్టర్కి అతిశయోక్తి అనే ఒక లైసెన్స్ ఉంటుంది. అది కావ్యం కదా, అది దృశ్య కావ్యం. దాన్ని రమ్యంగా నిర్మాణం చేయడం ఇదేం డాక్యుమెంటరీ కాదుగా, మార్కెట్లో ఉన్నదాన్ని సినిమా ఫోటో తీసి చూపించడం కాదుగా, డాక్యుమెంటరీ కాదు. మార్కెట్లో ఉండే ప్రవృత్తుల్ని పరిశీలించి దానిని కవి తన ధోరణిలో చెప్తాడు. డైరెక్టర్ అంటే వాడు కవి, వాడికి ఆ కవన శక్తి ఆ ఇమాజినేషన్ పవర్ ఉండాలి. డైరెక్టర్ అంటే అలా ఉంటుంది. సో కాబట్టి డైరెక్టర్ ఏం చేస్తాడంటే లోకంలో ఉన్న దానిని గమనించి దాన్ని హైలైట్ చేసి చెప్తాడు. లోకంలో ఎవడో ఒకడు విగ్రహం పెడతాడు, పెడితే వాడు ఓ రోజు పూజ చేస్తాడు, వాడు తప్పుకుంటాడు, మిగతా వాళ్ళందరూ దాని చుట్టూ దేవాలయం కట్టేస్తారు. దేవాలయం కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ ఆక్యుపై చేసి దేవాలయం కట్టేస్తారు. యు కెన్ డూ దాట్, నౌ నోబడీ కెన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. రోడ్డు మధ్యలో ఉంటాయి దేవాలయాలన్నీ కూడా. ఎవడో కవి దేవుడు రోడ్డున పడ్డాడు అని ఒక కవిత రాశాడు. మనిషి రోడ్డున పడ్డాడు అని ఉందిగా, ఇప్పుడు మనిషి కాదు రోడ్డున పడ్డా, దేవుడు. ఎందుకంటే దేవతలందరూ దేవుళ్ళందరూ రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళకి రోడ్డు ఆక్రమించుకుని రోడ్డు మీద కూర్చుని ఉంటాడు దేవుడు. సో ఈ విధంగా ఆ బాబా గారు ఉన్న రోజున వెంటనే ఆయన దేహత్యాగం చేస్తూనే వచ్చేసాయా ఈ మంత్రాలు ఈ పూజలు ఇవన్నీను? అలా రాలేదు, అలా క్రమక్రమంగా వచ్చాయి. అదేవిధంగా మనిషి పుట్టుక చుట్టూ డెవలప్ అయిన ఒక విశ్వాసముల పుట్ట అదంతా ఒక్క రోజులో వచ్చింది కాదు, 100 సంవత్సరాల్లో అలా డెవలప్ అయింది. చావు చుట్టూ కూడా అలాగే డెవలప్ అయింది. పుట్టుక చుట్టూ కంటే చావు చుట్టూ ఎక్కువ. నిజానికి మనిషి పుట్టాడంటే వాడికి వాడిని కాపాడాలి, వాడికి ఏమో ట్రిపుల్ యాంటిజెన్ పోలియో మొదలైన వ్యాక్సిన్లు ఇప్పించాలి, వాడికి ఏమో రక్షించాలి, ప్రొటెక్ట్ చేయాలి, వాడిని చదివించాలి, బుద్ధిమంతుని చేయాలి, పెద్ద పని. 25 సంవత్సరాల చాకరీ మిగిలి ఉంది పుట్టాడంటే. పోయాడంటే ఏముందండి? పోయాడంటే ఆ దేహాన్ని తీసుకెళ్ళి బూడిచ్చేసి చక్క వస్తే అక్కడితో పని అయిపోయింది. అమ్మాయ్యా అని చెప్పేసి వచ్చి స్నానం చేసి చక్కగా కాఫీ తాగి కూర్చోవచ్చు, పని అయిపోయింది కదా, ఇంక చేయాల్సిందేం లేదు. కానీ పోయిన వాడి చుట్టూ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కర్మకాండనండి, మరొక సోషల్ సిస్టమ్స్. వాడి విగ్రహం పెట్టాలి, ఆ పోయినవాడి విగ్రహం పెట్టాలి, వాడికేమో ఒక సన్మాన కార్యక్రమం. బతుకున్నప్పుడు ఏం లేదు, పోయిన తర్వాత ఆయన మెమొరీ కార్యక్రమం చేయాలి. ఎంత అల్లరి ఉందండి పోయిన తర్వాత. ఇదంతా ఈ మామూలు లౌకికమే కాదు, వైదికం కూడా. మనిషి పోయాడంటే ఎన్ని శ్రాద్ధాలు ఉన్నాయో మీరు ఊహ కూడా చేయలేరు. శ్రాద్ధాలే శ్రాద్ధాలు. 11 రోజులు 12 రోజులు 13 రోజులు సాగుతుంది మనిషి పోయినప్పుడు. మళ్ళీ మాసికం వచ్చేస్తుంది, మళ్ళీ త్రైమాసికం అంటాడు, మళ్ళీ స్పెషలు. షాణ్మాసికం ఇంకొకటి స్పెషలు, మళ్ళీ 174th డే అదో స్పెషలు, అలా వస్తూనే ఉంటాయి. సంవత్సరీకము 3 రోజులు 3 రోజుల కార్యక్రమం అది స్పెషలు, అలా వస్తూనే ఉంటాయి. ఈ లోపల ఎక్కడైనా పుష్కరం వచ్చిందంటే హిరణ్య శ్రాద్ధం. వీళ్ళు పితృదేవత ఆరాధకులు. వీళ్ళు ఆరాధించే దేవత ఏమిటంటే పితృదేవతే. అదే వీళ్ళ దేవుడు ఎవడంటే పితృదేవతయే వీళ్ళ దేవుడు. ఇప్పుడు అమావాస్య వచ్చిందంటే తర్పణం. ఇంక ఇదే దృష్టి, ఇంక వేరే ఏముండదు.
రాముడు లేడు, కృష్ణుడు లేడు, ఎంతసేపు తిరాలి తర్పడాలు. మొత్తం మతం అంతా అలాగే ఉంటుంది. అదంతా డెవలప్ అయిపోయింది. పుట్టుక చావు చుట్టూ. ఈ చావు పుట్టుకలు దేనికి? దేహమునకు. స్వరూపానికి లేనే లేవు. ఎంత ఫ్రీడమ్ వచ్చేసిందండి, మీరు ఆలోచించండి. ఎంత ఫ్రీడమో చూసుకోండి. ఫ్రీడమ్ ఈజ్ టోటల్ ఫ్రీడమ్. సుఖదుఖములు మనస్సుకి స్వరూపమునందు లేవు అంటే వాడు జీవన్ముక్తుడైపోతాడు. కాబట్టి ఈ సంగతి తెలియకపోవడం, సంసారంలో బద్ధుడై ఉండడం, నేను కర్తను భోక్తను అనుకుంటూ ఉండడం, ఇదంతా కూడా మనకి అవిద్య విషయమై మన అనుభూతి కలదు. మనం అనుభవిస్తూ ఉన్నాము. తర్వాత ఆవృతి, మన స్వరూపము కప్పివేయబడి ఉన్నది. ఆవృతి, ఆవృతి అంటే కప్పివేయడం. కప్పివేయడం అంటే ఏమిటో తెలుసిన? నా భాతి, అది ప్రకాశించుటలేదు కాబట్టి వీడు నాస్తి అనుకుంటాడు. ఆత్మస్వరూపం ప్రకాశిస్తోందా? లేదు కదా, కాబట్టి నాస్తి. ఆ ప్రశ్న ఏమిటంటే, ఆత్మస్వరూపం నిరంతరం ప్రకాశిస్తూ ఉండగా మరి అనుభవానికి ఎందుకు రావట్లేదు అంటే కప్పివేయబడి ఉన్నది అవిద్య. దానికి దృష్టాంతము సూర్యుడు. సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాడు. ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు సూర్యుడు. సూర్యుడు గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అని అనిపిస్తుంది. ఎంత ఉందో సూర్యుడు గురించి తెలుసుకోవాల్సింది. ఈ మధ్యన 4 రోజుల క్రితం ఫాల్కన్ హెవీ అనే ఒక రాకెట్ని అంతరిక్షంలోకి పంపించారు. ఈ టెస్లా కారు ఓనరు పెట్టిన స్పేసెక్స్ అనే కంపెనీ వాళ్ళు పంపించారు ఫాల్కన్ హెవీ అనే రాకెట్ని. దాంట్లో ఒక ఉపగ్రహాన్ని వాళ్ళు పెట్టారు. ఆ ఉపగ్రహం సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అది కేవలము సూర్యుడిని స్టడీ చేయడం కోసం పెట్టిన ఉపగ్రహం. నాసా వాళ్ళది ఆ రీసెర్చ్ ప్రాజెక్టు. ఆ ఉపగ్రహాన్ని సూర్యుడి చుట్టూ ఉండే ఒక కక్ష్యలో ప్రవేశపెట్టాలి. నిజానికి భూమి తిరిగే కక్ష్య కంటే చిన్న డిఫరెంట్ కక్ష్య. కక్ష్య అంటే ఆర్బిట్ అంటారు ఇంగ్లీష్లో. దాంట్లో ఇది ప్రవేశపెట్టింది. అది చేసే పని ఏమిటంటే సూర్యుడిని స్టడీ చేస్తూ ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణములు, దట్ ఈజ్ ది రీసెర్చ్. కాబట్టి సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాడు. ఒకప్పుడు ప్రకాశించడం, ఒకప్పుడు ప్రకాశించకపోవడము అనేది ఉండదు. కానీ మేఘాలు వస్తే చాలు, సూర్యుడు కప్పివేయబడతాడు. నిజానికి సూర్యుడు కప్పివేయబడడు, మన చూపే కప్పివేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు సూర్యుడు ఉన్నట్టా లేనట్టా? ఎప్పుడూ ఉన్నప్పటికీ మన వాళ్ళు సూర్యుడు లేడు అని నిర్ధారణ చేసి కూర్చుంటారు. సూర్యుడు అస్తమించాడంటే అర్థం ఏంటి? లేడు. అస్తమించడం అంటే అంతే కదా, లేడని. కాబట్టి సూర్యుడు దగ్గరే లేడు అనేంత లోతైన నిర్ధారణ వీడు చేసి కూర్చోగలిగిన వాడు, వీడు ఆత్మ దగ్గర ఇంకెలా ఉంటాడు? సూర్యుడికే ఎసరు పెట్టేసిన మహానుభావుడు ఆత్మ అని తెలుసుకుంటాడా? వీడు సూర్యుడికే ఎసరు పెట్టి కూర్చున్నాడు. మీకు ఎక్కడైనా లోకంలో సిద్ధాంతి అనే పేరుతోటి ఎవడైనా కనపడితే బచ్కే రహనా. చాలా డేంజర్ 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 అని ఏదో అంటారు చూసారు. అలాగా చాలా కాషస్గా ఉండాలి. ఎందుకంటే సిద్ధాంతి అన్నవాడు వాడు ఆ అంధవిశ్వాసముల పుట్ట. దెన్ నేను పండితుడననే మహాహంకారి. ఎంత అహంకారం ఉంటుందంటే చెప్పశక్యం కానంత అహంకారం ఉంటుంది. తర్వాత వాడికి మిగతా వాళ్ళందరూ కూడా అజ్ఞానులుగా కనపడతారు. వీళ్ళందరూ మూర్ఖులు అజ్ఞానులు అన్నట్టు కనపడతారు. మరి ఏమిటనుకుంటున్నారు? అవిద్య యొక్క ప్రభావం వల్ల ఉంటుంది. వాడి దృష్టిలో అసలు వీళ్ళు ఏమీ కాదు. వీళ్ళు అసలు మనుషులే కాదు, పశుప్రాయులు. వాడే విద్వాంసుడు. అంత అహంకారంలో ఉంటారు. సిద్ధాంతి అన్నవాడు అలా ఉంటాడు. ఆ సిద్ధాంతి అనే మాట చాలా డేంజర్. అది పెట్టేసుకున్నాడంటే
అంటే వాడు ఇంక పెట్టి వాడు ఇంక తెగించేశాడనమాట. సిద్ధాంతి అని పేరు పెట్టేసుకున్నాడు. ఎవడైతే తన పేరు ముందు ఆచార్య అని పెట్టేసుకుంటాడో ఎదరవాళ్ళు పెట్టడం కాదు, వీడే పెట్టేసుకుంటాడు. అలాగే పేరు వెనకాల సిద్ధాంతి అని పెట్టేసుకుంటాడు, ఇంకా ఎదరవాళ్ళు వీడిని సిద్ధాంతి అనడం కాదు. లైక్ దాట్. కాబట్టి ఇంతటి అజ్ఞానము లోకంలో శాస్త్రం పేరుతోటి చలామణి అయిపోతూ ఉంటుంది, శాస్త్రం పేరుతో. కాబట్టి అజ్ఞానము మన అనుభవంలో ఉందా లేదా? ఉంది. అవిద్యాయాం స్వానుభూతి ప్రదర్శిత, తన అవిద్య విషయమై, సప్తమీ విభక్తికి విషయము అని అర్థం, విషయ సప్తమి, అవిద్య విషయమై ప్రతివాడికి తన అనుభూతి పైన వివరించడం అయినది. ఏం వివరించారో అదంతా దాని అర్థం నేను ఇప్పుడు వివరించా. మనకి అవిద్య అనుభవానికి వస్తుంది. ఏ మేరకు అనుభవానికి వస్తుందంటే కూటస్థ చైతన్యము, కూటస్థ చిత్ అనేది లేనేలేదు అని ఒకడంటే అది ఉన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను అని ఇంకొకడు అంటున్నాడు. అది ఉన్నది అది నేనే అని అనగలిగిన వాడు మీకు చాలా అరుదుగా కనపడతాడు. కాబట్టి మన అనుభూతి విషయమై, సారీ అవిద్య విషయమై మన అనుభూతి, మన అనుభవము గలదు. తర్వాత ఇంకా ఆవృతి. ఆవృతి అంటే కూటస్థచిత్ కప్పివేయబడి ఉండుట. దానికి ఆయన దృష్టాంతం కూడా బాగానే చెప్పాడు. కొంచెం జటిలంగా ఉన్నప్పటికీ మీరు ఘటంలోకి చూసినప్పుడు మీకు జలాకాశమే కనబడుతుంది తప్ప ఘటాకాశము కప్పివేయబడి ఉంటుంది, జలాకాశమే కనబడుతూ ఉంటుంది అని చెప్పాడు. అలాగే ఇక్కడ ఆ కూటస్థచిత్ కప్పివేయబడి ఉంటుంది, ఎప్పటికీ చిదాభాసే ప్రకాశిస్తూ ఉంటుంది. చిదాభాస అంటే జీవుడు, ఆ కర్తభోక్త జీవుడు అనుభవానికి వస్తూ ఉంటాడు తప్ప అకర్తృ అభోక్తృ కూటస్థచిత్ అది అనుభవానికి రావటం లేదు. ఆ విధంగా అది కప్పివేయబడి ఉన్నది. ఈ విషయము కూడా చక్కగా నిరూపించబడినది. ఇంకొక విషయం కూడా మనం సెటిల్ చేసుకోవాలి, అదేమిటంటే సూర్యుడు మన భూమిపై ఉండే చీకటికి సూర్యుడు విరోధియా కాదు. ఎందుకంటే సూర్యుడు కనుక భూమిపై ఉండే చీకటికి విరోధి అయితే చీకటి ఉండేది కాదు, కానీ చీకటి ఉంది. కాబట్టి సూర్యుడు భూమిపై చీకటికి విరోధి కాదు. సూర్యుడు ఆయన దారిని ఆయన ఉంటాడు, చీకటి దారిని చీకటి ఉంటుంది. సూర్యుడు అంత గొప్పగా ప్రకాశిస్తుంటే చీకటి ఎందుకుంది అని మీరు ప్రశ్నించవద్దు. చీకటి ఉంది కాబట్టి సూర్యుడు ప్రకాశించుటలేదు అనే తెలివి తక్కువ కూడా మీరు పెట్టుకోకండి. సూర్యుడు దారిని సూర్యుడు ఉన్నాడు, మన చీకటి మనకు ఉండనే ఉన్నది. అలాగే సూర్యుడు వంటి ఆత్మ చైతన్యము మన హృదయంలో నిరంతరముగా ప్రకాశిస్తూనే ఉన్నది. మన అవిద్య అవిద్యగానే దాని స్థానంలో అది ఉంది, దాని పని అది చేసుకుపోతుంది. సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు కాబట్టి అవిద్య అనేది అలాగే ఉండనే ఉన్నది. దీన్ని బట్టి మనకేం తెలిసినది? ఆ కూటస్థచిత్ అవిద్యకు విరోధి కాదు అని తెలిసింది. ఎందుకంటే కూటస్థచిత్ కనుక అవిద్యకు విరోధి అయినట్లయితే ఈ లోకంలో అజ్ఞాని అనేవాడు ఉండేవాడు కాదు. ఎందుకంటే అందరి యందు కూటస్థచిత్తు గలదు, కానీ ఇంచుమించు అందరూ అజ్ఞానులే. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలిసిందంటే సూర్యుడు ఎలా అయితే భూమి మీద రాత్రి ఎందలి చీకటికి కానీ పొగలు కూడా మేఘములు కప్పివేసి వెలుగు లేకుండుటకు కానీ విరోధి కాదో, అదేవిధంగా మీ హృదయంలో ఉండే ఆ కూటస్థచిత్ మీ బుద్ధిని ఆశ్రయించి ఉన్నటువంటి అజ్ఞానమునకు అవిద్యకు లేదా ఆవృతికి విరోధి కాదు. అంచేతనే అవిద్య ఉంటుంది, ఆ విద్య పుణ్యమా అని ఆవృతి. ఆవృతి అంటే కప్పివేయుట, ఢక్కన్ అంటారు. ఢక్కన్, ఢక్కన్ అంటే కప్పివేయుటే కదండి, హిందీలో ఢక్కన్ అంటారు. మనకు కోకాకోలా బాటిల్లో వాడు కార్బన్ డైఆక్సైడ్ అది పెట్టి అదంతా లీక్ అయిపోకుండా ఢక్కన్ బిగిస్తాడు, ఆ విధంగా దాన్ని కూడా ఢక్కన్ అనే అంటారు. ఆ విధంగా మన స్వరూపమును ఈ అజ్ఞానము కప్పివేయుచుండుట అనేది ఉండనే ఉన్నది. ఇది ద్వైతుల యొక్క పూర్వపక్షం. ఏమిటంటే ఆ పూర్వపక్షం,
నువ్వు ఆత్మ బ్రహ్మే అంటావు కదా, మరి ఆత్మ బ్రహ్మ అయితే వీడు సంసారిగా ఎందుకున్నాడు? ఆ బ్రహ్మ అజ్ఞానాన్ని తునాతునకలు చేయొద్దా అని పూర్వపక్షం. ఏమీ చేయక్కర్లా, సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు, బండరాయి కింద ఏముంటుంది? చీకటి ఉంటుంది. కాబట్టి సూర్యుడు ప్రకాశ బండరాయి కింద చీకటి చూసి సూర్యుడు ప్రకాశించుట లేదు అనొచ్చా? అనకూడదు. కాబట్టి ఈ శ్లోకం పదచ్ఛేదం అందాము. స్వానుభూతి అవిద్యాయాం ఆవృతౌ చ ప్రదర్శిత అతః కూటస్థ చైతన్యం అవిరోధి ఇతి తర్క్యతాం. అక్కడ అవిరోధి హ్రస్వం, దీర్ఘం కాదు. ఇతి పెట్టినప్పుడు సంధిలో దీర్ఘం వచ్చింది, విడదీస్తే అవిరోధి అని ఉంటుంది. ఒక ఆయన శ్లోకాలు వల్లిస్తున్నారు పిల్లలకి చెప్పడం కోసం. ఏమని, సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని వల్లిస్తున్నాడు. పక్కన నేను ఉన్నాను, నేను అలా వింటూ ఉంటాను. నేను ఎవళ్ళని నేనేమీ విరోధించను, నాకెందుకు విరోధం? నేను దేనికి విరోధిని కాదు. నన్ను అడిగాడు, తప్పులు చెప్పానా అని. కరెక్ట్గా చెప్పాను కదా అన్నాడు. లేదన్నాను. నన్ను ఎందుకు అడగాలి? నన్ను అడగకూడదు, నన్ను అడగద్దు. నన్ను డిస్టర్బ్ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయనప్పుడు మీరు నన్ను వచ్చి ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? నన్ను అడగద్దు. తప్పు అని చెప్పాను. నువ్వు చెప్పింది సరిగ్గా ఉందంటే లేదని చెప్పాను. మరి అయితే సరిగ్గా ఎలా ఉండాలి? సరస్వతి నమస్తుభ్యం హ్రస్వం ఉండాలి. కాదండి, ఇది చూడు, ఇంకా మళ్ళీ మాట్లాడుకో, మళ్ళీ మాట్లాడితే దెబ్బలు పడతాయి. నువ్వు నన్ను అడుగుతావు, మళ్ళీ నేను చెప్పాక పై మాట అంటావు. నీ తాహతు చాలదు, మళ్ళీ మాట్లాడు. లేదా అడక్కో, హ్రస్వం ఉంటుంది. అంబార్థనద్యోర్ హ్రస్వ అని పాణిని గారి సూత్రం. గౌరీ గౌర్యౌ గౌర్య హే గౌరీ అని మేము పదో ఏట నుంచి వల్లించి పెట్టుకున్న మాట అది. దానికి సంబోధనలో హ్రస్వం ఉంటుంది. కాబట్టి హే సరస్వతి దీర్ఘం ఉండదు. లక్ష్మి కూడా అంతే, హే లక్ష్మి హ్రస్వం ఉంటుంది. సరస్వతి నమస్తుభ్యం అనాలి, సరస్వతి నమస్తుభ్యం అనకూడదు. వరదే కామరూపిణి అక్కడ కూడా హ్రస్వమే. విద్యారంభం కరిష్యామి హ్రస్వం. సిద్ధిర్భవతు మే సదా, అది బాగుంది. అలాగే అవిరోధి హ్రస్వం, అది నపుంసకలింగ శబ్దం. అవిరోధి అవిరోధిని అవిరోధిని గుణి గుణిని గుణిని అన్నట్టు. ఓకే, విడదీస్తే సంధిలో దీర్ఘం వచ్చింది. ఏం సంధి? సవర్ణ దీర్ఘ సంధి. అవిరోధి ప్లస్ ఇతి అవిరోధి ఇతి. ఓకే, మనం ఎక్కడివరకు వచ్చాం అర్థం చెప్పాలి. అవిద్యాయాం అవిద్య విషయమై ఆవృతౌ చ తన స్వరూపము కప్పివేయబడి ఉండుట విషయమై స్వానుభూతి మన అనుభవము గలదు అని ప్రదర్శిత పైన నిరూపించబడినది. మంచిది. ఓకే, తెలిసింది కదా. అత ఇందువలన కూటస్థ చైతన్యం, కూటస్థ చిత్, అలాంటివి నాలుగు చిత్తులు ఉన్నాయని చెప్పాడు కదండి. కూటస్థ చిత్, బ్రహ్మ, జీవ, ఈశ అని నాలుగు ఉన్నాయని చెప్పాడు కదా. ఆ కూటస్థ చిత్ అవిరోధి అజ్ఞానమునకు ఆవృతికి విరోధి కాదు ఇది అని తర్క్యతాం తెలుసుకోండి. అంటే ఆలోచించి తెలుసుకోండి. తర్క్యతాం అంటే ఆలోచించి తెలుసుకున్నట. తర్కము అంటే ఆలోచించి తెలుసుకున్నట. అది ప్యాసివ్ వాయిస్లో ఉంది, నేను యాక్టివ్ వాయిస్లోకి మార్చి చెప్పాను. సంస్కృతంలో కర్మని ప్రయోగం ఎక్కువగా ఉంటుంది, తెలుగులో కర్మని ప్రయోగం ఎక్కువగా చెయ్యరు. కొంతమంది తెలుగులో కర్మని ప్రయోగం ఎక్కువగా చేస్తారు,
ఆ ప్రసంగం అనుకూలంగా ఉండదు. తెలుగులో కర్మణి అంటే బడు బడు అని. ఇప్పుడు భోజనం చేయండి అంటారా, భోజనము చేయబడుగాక అంటారా? భోజనం చేయండి అంట. సంస్కృతంలో అయితే భోజనము చేయబడుగాక, బడు ప్రయోగం ఉంటుంది సంస్కృతంలో. అలా ఉంటుంది. మీరందరి చేత చక్కగా ఆసనంలో ఎందు కూర్చుండబడి పాఠములను జాగ్రత్తగా వినబడి ఇంటికి వెళ్ళబడుగాక అని తెలుగులో చెప్పరు. తెలుగులో కుర్చీలో కూర్చోండి, పాఠం వినండి, ఇంటికి వెళ్ళండి అని. కానీ సంస్కృతంలో అయితే కర్మణి ప్రయోగంలో మొత్తం ఇప్పుడు నేను చెప్పిందంతా కర్మణి ప్రయోగంలో చెప్పేస్తారు. కాబట్టి అది ఆ తర్క్యతాం అలాంటిది. తర్క్యతాంకి తెలుగులో చెప్పాలంటే ఆలోచించబడి విచారము చేయబడుగాక అని చెప్పాలి. అంత కష్టపెట్టడం మిమ్మల్ని ఎందుకని, ఆలోచించండి అని చెప్పారు నేను. ఓకే, మళ్ళీ ఇంకోసారి అందాం. అవిద్యాయాం అవిద్య విషయమై చామరియు ఆవృతౌ తన స్వరూపము కప్పివేయబడుట విషయమై స్వానుభూతి తన అనుభవము ప్రదర్శిత పైన నిరూపించబడినది. అత ఇందువలన కూటస్థ చైతన్యం కూటస్థచిత్ అవిరోధి అవిద్యకు ఆవృతికి విరోధి కాదు ఇతి అని తర్క్యతాం తెలుసుకోండి. ఓకే, స్వానుభూతిర విద్యామావృత ఉచ ప్రదర్శిత అత కూటస్థ చైతన్యమవిరోధీతి తర్క్యత. తర్క్యతం అంటే విచారణ చేసి తెలుసుకోండి అన్నారు కదా. ఏమిటా విచారము, ఎలా చేయాలి అన్నది తరువాతి శ్లోకంలో కొంత చెప్తున్నారు. తచ్చేద్విరోధికేనేయం ఆవృతిర్హ్యనుభూయతాం వివేకస్తు విరోధ్యస్య. మళ్ళీ వివేకస్తు విరోధ్యస్యాహ తత్వజ్ఞానిని దృశ్యతాం. ఈ శ్లోకాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, కొంచెం జటిలంగా ఉంటాయి. మళ్ళీ అందాము. తచ్చేద్విరోధికేనేయమావృతిర్హ్యనుభూయతాం వివేకస్తు విరోధ్యస్యాస్తత్వజ్ఞానిని దృశ్యతాం. తత్ చేత్ విరోధి కేన ఇయం ఆవృతి హి అనుభూయతాం వివేకః తు విరోధి అస్యాః తత్వజ్ఞానిని దృశ్యతాం. ఇప్పుడు చూడండి, ఆత్మ చైతన్యము అదే కూటస్థ చైతన్యము అని కూటస్థ చిత్ అని అంటున్నాం. నాలుగు రకాల చిత్తులో మొదటిది అది కూటస్థ చిత్తు. కనుక ఆవరణమునకు, ఆవరణము ఆవృతిను కప్పివేయబడుట, స్వరూపము కప్పివేయబడుట, దాన్ని ఆవృతి అంటారు, ఢక్కన్. ఆవృతికి లేక ఆవరణమునకు కూటస్థ చిత్తు కనుక విరోధి అయినట్లయితే ఎవ్వడూ కూడా తన జీవితంలో ఈ ఆవృతిని అనుభవించడానికి వీల్లేదు. ఎవడు అనుభవిస్తాడు, ఎవడికి అనుభవం రాకూడదు. ఎందుకని, ప్రతివాడి స్వరూపము కూటస్థ చిత్తే. దీంట్లో కూటస్థ చిత్తు కానివాడు ఎవడూ లేడు. ఇప్పుడు జైల్లో ఎవడో తప్పు పనిచేసి జైల్లో కూర్చుంటాడు, ఇంకొక ఆయన ఏమో యజ్ఞమో ఏదో చేస్తూ ఉంటాడు. కర్మకాండ వాడిని మీరు అడిగారనుకోండి, ఈయన ఆయనకి తేడా ఉందంటే అంతా తేడా అని చెప్తాడు. ఎందుకని, ఈయనేమో పుణ్యము నిండాగలవాడు, వాడేమో పాపి, ఆ తేడా ఉందిగా. కాబట్టి తేడాయే, ఈ ఇద్దరు ఒకటి ఎలా అవుతారు అని చెప్తాడు కర్మకాండవాడు. జ్ఞానిని అడిగారనుకోండి, వాడేముంటాడు, ఇద్దరు ఎందు ఒకే కూటస్థ చిత్తు గలదు అని చెప్తాడు. అది కాదయ్యా, కూటస్థ చిత్తు అంటే పరమాత్మ అవును,
ఒకే పరమాత్మ ఇద్దరి ఎందు కలదు. ఏ మతమో ఇలా చెప్పదు. వేదాంతమే చెప్తుంది అలాగా, మతం అలా చెప్పదు. ఇప్పుడు క్రిస్టియన్ తీసుకోండి, వాడేమంటాడు, భక్తుడి ఎందు దేవుడు ఉన్నాడు, భక్తుడు కాని వాడి ఎందు శాతన్ ఉన్నాడు అంటాడు. సైతాను, శాతన్కి తెలుగు ఏమిటి, సైతాను ఉన్నాడు. భక్తుడు కాని వాడి ఎందు ఎవరు ఉన్నారు, సైతాను. శని కాదుండోయ్, శని శాతన్ కాదు, శాటర్న్, SATURN, అది శాటర్న్ అంటే SATAN, అది ఇది శని అనుకోకూడదు సుమండి, చాలా తప్పు. కాబట్టి అమెరికాలో ఒక కారు ఉంది, ఆ కారు పేరు శాటర్న్, దాని పేరు శాటర్న్ శని. ఈ శని సమస్య వాళ్ళకి లేదుగా, శని సమస్య మంది తప్ప వాళ్ళకి లేదుగా. నేను అడిగాను, ఏమండి శాటర్న్ కారు, అది ఎవరిదో, జిఎం జనరల్ మోటార్ వాళ్ళదో ఎవరిదో, ఒక కంపెనీ జనరల్ మోటార్ వాళ్ళదే అయి ఉంటుంది, నాకు సరిగ్గా గుర్తులేదు. ఈ శాటర్న్ కారు అది సక్సెస్సా ఫెయిల్యూరా అని అడిగాను. ఎందుకంటే వాడు ఒక మోడలు రిలీజ్ చేసినట్లయితే దాని వెనకాల బోల్డంత రీసెర్చ్ ఇన్వెస్టిగేషను, దాని మీద బోల్డంత ఖర్చు బోల్డంత ఉంటుంది. వాడు మోడల్ తీసేడంటే 10 కార్లు 20 కార్లు తీయడు, అలా తీస్తే వాళ్ళు ఇంక వ్యాపారం ఏం చేస్తారు, 5 లక్షల కార్లు తీస్తాడు. అవి మార్కెట్లోకి మంచిగా దూసుకుపోతే వాడికి ఆ మోడల్లో లాభం వస్తుంది, లేకపోతే మోడల్ నష్టం. శాటర్న్ అది లాభమా నష్టమా అని నేను వాకప్ చేశాను ఆ పేరు చూసి. బాగా లాభాలు వచ్చిన కారు అని చెప్పారు. వాడు కనుక దాన్ని శాటర్న్ అని పెట్టుంటే అసలు ఎవడు కొండ దాన్ని. అక్కడ శాటర్న్ అంటే వ్యతిరేకం, సైతాను. సైతాన్ అని మనం తెలుగులో వీళ్ళు అనువాదం సైతాను. సో క్రిస్టియానిటీలో సైతాన్ అంటే సైతాను వేరు, భక్తుడు వేరు. కాబట్టి దేవుడికి అనుకూలంగా ఉన్నవాడు భక్తుడు, దేవుడికి అనుకూలంగా లేకపోతే వాడు సైతాను అయిపోతాడు. అంతే తప్ప ఇద్దరూ ఒకటి కాదు. భక్తుడు ఇటు హెవెన్కి పోతాడు, సైతాను అనుయాయి ఎక్కడికి పోతాడు, నరకానికి పోతాడు. అలాగా అది అక్కడ మన దగ్గర కూడా అంతకంటే తక్కువ ఏం కాదు, మన వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. అసలు మన వాళ్ళు ఈ ఎటర్నల్ డ్యామినేషన్ అనే ప్రిన్సిపల్, అంటే కొంతమంది వాళ్ళు శాశ్వత కాలము నరకానికి పోతారు అనే ప్రిన్సిపులు అసలు వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ మన ధర్మశాస్త్రాల్లో కానీ మనుమహారాజు మొదలైన వాళ్ళు చెప్పిన స్మృతి గ్రంథముల యందు కానీ ఎక్కడా లేదు. అలాగా ఎటర్నల్ డ్యామినేషన్ అంటే శాశ్వత కాలము నరకమునందు పడియుండుట అనేది ఎక్కడా లేదు. స్వర్గానికి వెళ్ళినవాడు పుణ్యం ఖర్చు అయిపోయిన వెంటనే వాపసు వస్తాడు, నరకానికి పోయినవాడు జైలుకు వెళ్ళినట్టే ఆ జైలు శిక్ష అయిపోయిన వెంటనే వెనక్కి వచ్చేస్తాడు. ఇండియాలో జైలు శిక్ష లైఫ్ శిక్ష అంటాడు, జీవితకాలము జైలు శిక్ష అంటాడు. వాడు 15 ఏళ్ళు అయిన తర్వాత వచ్చేస్తాడు. వాడు 15 ఏళ్లే జీవితకాలం అంటే, ఇండియాలో 15 ఏళ్లే జీవితకాలం. మన చీఫ్ మినిస్టర్ గారు మళ్ళీ ఎలక్షన్ నెగ్గారనుకోండి, దాన్ని ఇంకో 3 ఏళ్ళు తగ్గించి అందరినీ బయటకు పంపించేస్తాడు ఆయన. వీళ్ళు ఊరికే జీవితకాల ఖైదీలని మాటే కానీ ఓ డెకేడ్ అయిపోయి మళ్ళీ మన మధ్యలో ఉంటారు వీళ్ళు, లేచక్క వస్తారు, అక్కడ ఎక్కువ కాలం ఉండరు. నేను జీవితకాల ఖైదీని కలిశాను. కలిసి ఏమో ఏమిటి ఎలాగా మరి జీవితకాల ఖైదీని అంటున్నావు, ఇంకేముందండి, ఇంక 2 ఏళ్లలో నేను వచ్చేస్తాను బయటకు అని చెప్పాడు. కాబట్టి అలా ఉంటాడు. అలాగే నరకానికి వెళ్ళేవాడు కూడా వాపసు వచ్చేస్తాడు. కానీ అక్కడ అలా కాదు, శాశ్వత కాలము, దాన్ని ఎటర్నల్ డ్యామినేషన్ అంటారు. ఆ ఎటర్నల్ డ్యామినేషన్ మన హిందూ ధర్మంలో లేదు, కానీ మన ద్వైతాచార్యులు కొంతమంది క్రిస్టియానిటీ నుంచి తెచ్చుకొచ్చారు దాన్ని. క్రిస్టియానిటీ ఇండియాకి చాలా ముందు వచ్చింది, బ్రిటన్కి క్రిస్టియానిటీ వెళ్ళకముందు ఇండియాకి వచ్చింది. వన్ ఆఫ్ ది అపోస్టిల్స్ మన ఇండియాకి వచ్చాడు ముందు. దాంతో ఈ కొంతమంది ఈ గోవాకి దగ్గరగా ఉన్నవాళ్ళు వెళ్ళి ఆ క్రిస్టియన్ ఆచార్యుల దగ్గర కొంత నేర్చుకుని ఎటర్నల్ డ్యామినేషన్ అనే ప్రిన్సిపుల్ని హిందూ ధర్మంలో ప్రవేశపెట్టారు వీళ్ళు. కొంతమంది శాశ్వత కాలము అలాగే నరకానికి పోతారు అని, అది చాలా తప్పు. మన వేదాంతులను అడిగితే ఇద్దరి యందు ఒకే కూటస్థ చిత్తు గలదు అని చెప్తారు. మరి ఒకే కూటస్థ చిత్తు ఉంటే వీడు ధర్మం చేస్తున్నాడు, వాడు అధర్మం చేస్తున్నాడు కారణం ఏమిటి అంటే, కూటస్థ చిత్ జ్ఞానానికి అజ్ఞానానికి విరోధి కాదు. అక్కడ తర్కం ఏమిటంటే, తర్క్యత అంటున్నాడు కదా, తర్కం ఏమిటంటే కూటస్థ చిత్తే కనుక అజ్ఞానానికి విరోధి అయితే ఈ అజ్ఞానులే ఉండేవారు కాదు లోకంలో
ఎవరికి కూడా అజ్ఞానం యొక్క అనుభవం ఉండేది కాదు. కానీ అందరికీ అది అది ప్రశ్న, రెటరికల్ క్వశ్చన్. దానికి కాబట్టి తర్కం ఎలా వస్తుంది, అను వీళ్ళందరికీ అజ్ఞానం అనుభవంలోకి వస్తుంది కనుక కోటస్థ చితు అజ్ఞానమునకు విరోధి కాదు అని తర్కం. తెలిసిందండి ఆ తర్కం ఏమిటో, మీకు అర్థమైందా? అది ఆ తర్కాన్ని ఇంకోసారి అందాం. తత్ ఆ కూటస్థచిత్, ఆ కూటస్థ చైతన్యము, తత్ అని ఎందుకన్నాడంటే చైతన్యం అన్నాడు కాబట్టి తత్ అన్నాడు. కూటస్థ చిత్ అని ఉంటే సా అని ఉండాలి. తత్ అని ఎందుకన్నాడంటే చైతన్యం అంటున్నాడు కదా, చైతన్యం నపుంసకలింగం. ఈ వ్యాకరణ వైయాకరణలకు లైంగికులు అని పేరు. లైంగికులు అంటే ఎవరు? వైయాకరణులు అని అర్థం. వ్యాకరణం చదువుకుని వ్యాకరణాన్నే పట్టుకుని ఉన్నవాళ్ళు వాళ్ళకి లైంగికులు అని పేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ లింగము సరిపడాలి. తత్ అనాల్సిన చోట తత్తే, సహా అనాల్సిన చోట సహా, సా అనాల్సిన చోట సా. ఇక్కడ అది అక్కడ ఇది వస్తే వాళ్ళకి వాళ్ళకి ముందుకు వెళ్ళదు, ముద్ద మింగుడు పడదంటారు చూసారా, అలాగ అలా అయిపోతారు, బిగుసుకుపోతారు అక్కడికక్కడ. నేను తత్తను చూసి నేను కంగారు పడిపోయాను, ఏమిటి తత్ అంటాడు ఏమిటినా అని. ఆయన చైతన్యం అని ముందు శ్లోకంలో ఉంది. చిత్తనుంటే తత్తను ఉండేవాడు కాదు, చైతన్యం అన్నాడు కాబట్టి తత్ అన్నాడు. తేడా చూసారా, చిత్తనుంటే ఏమని ఉండేవాడు? సా అని ఉండేవాడు. ఓకే, సో ఈ లింగం దగ్గర పెద్ద సమస్య. ఇప్పుడు గాయత్రి మంత్రార్థం దగ్గర కూడా ఈ సమస్య ఉంది. గాయత్రి మంత్రార్థం చెప్పేప్పుడు తత్ సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి, భర్గ పుల్లింగం. మరి తత్ ఎక్కడ పెడతారు తీసుకెళ్ళి, పుల్లింగంలో కలవదు అది. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో. ఆ ఇబ్బందులను అన్నిటినీ అధిక ఆ ఇబ్బందులు ఎవరికి, వ్యాకరణకు చదువుకున్నవాడికి. ఆ ఇబ్బందులను అధిగమించి ఎలా అధిగమించారో తెలుసునండి. సవితు దేవస్య యహ భర్గ, ఏ తేజ ఏ భర్గ ప్రకాశము గలదో తత్ తేజ ధీమహి అని తేజ అనే పదాన్ని అధ్యాహారం చేసుకుని అది తత్తుతో కోయిన్సైడ్ అవుతుంది. అలా అలా మార్చుకున్నారు. ధియో యోనః ప్రచోదయాత్ అన్నప్పుడు యహ అన్నది తత్తుకి సంబంధం లేదు. యహ సవిత, సవితు అని ఉంది కదా, ధీ అనహా ధియః ప్రచోదయాత్. నాకు ఇప్పటికే ఆశ్చర్యం, గాయత్రీ మంత్రంలో అక్కడ గాయత్రీ దేవత అంటూ ఏముండదు, అదంతా హిరణ్య గర్భుడు. మన వాళ్ళు గాయత్రీ దేవతను పేరు పెట్టేశారు, పురాణం పెట్టేశారు దాంట్లో. అమేజింగ్. కాబట్టి అది అది తర్కం. మీ లోపల ఉండే కూటస్థచిత్ మీకు అనుభవానికి మీ మీకు అవిద్యకు విరోధి అయినట్లయితే మీకు అవిద్య విరోధ అనుభవానికి రాకూడదు, కానీ వస్తుంది. కాబట్టి కూటస్థచిత్ అవిద్యకు అను లేకపోతే అజ్ఞానానికి విరోధి కాదు అని సెటిల్ అయిపోయింది. ఓకే, అయితే మరి విరోధి ఎవరు? ఇప్పుడు మేఘాలు ఉన్నాయండి, సూర్యుడు మేఘాల యొక్క ఆవరణమునకు విరోధియా? కాదు. మరైతే మేఘముల యొక్క ఆవరణకు విరోధి ఎవరు అంటే గాలి అని చెప్పచ్చు. సుడిగాలి కనుక వీచి గాలి వీచినట్లయితే మేఘాలు పోతాయి, అప్పుడు సూర్యుడు ప్రకాశిస్తాడు అని చెప్పచ్చు. అలాగే మన యందలి కూటస్థచిత్ మనకు అనుభవానికి వస్తున్న అవిద్యకు లేక ఆవృతికి ఆవరణమునకు విరోధి కాదు అన్నారు, సంతోషం. విరోధి కాదు, మరి విరోధి ఎవరు? విరోధిని చెప్పాలి కదా, ఎందుకంటే విరోధి ఎవరో తెలిస్తే దాన్ని పట్టుకుంటే ఈ అవిద్యని తోసేయచ్చు కదా. అవిద్యను తోసేయాలి కదండి, లేకపోతే ఆ విద్యని ఆవృతిని అలాగే పెట్టు కూర్చుంటారా? తోసేయాలి. తోసేయాలంటే మరి విరోధి ఏది? అది చూసుకోవాలి. కూటస్థచిత్ విరోధి కాదు. రండి లోపలికి, రండి లోపలికి, రండి. మళ్ళీ చెప్పమ్మా ఏమిటి? 5427 కారు, దానికి సమస్య ఉందా? ఏమిటి ఆ సమస్య? ఓకే, ఏమండి 5427 కార్ ఎవరిదైనా ఉందా ఇక్కడ? వ్యాగనర్.
లేదమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళది వాళ్ళది కాదు. థ్యాంక్ యూ. ఓకే, ఏం పర్వాలేదు. కనుక విరోధి ఎవరో కావాలి మనకి. ఎందుకంటే కూటస్థజిత ఉంది కానీ అది అజ్ఞానాన్ని ఏం పోగొట్టి మార్గం లేదు. కాబట్టి అజ్ఞానాన్ని పోగొట్టాలంటే అజ్ఞానానికి విరోధిని పట్టుకోవాలి. విరోధి ఎవరు అంటే వివేకము, అది విరోధి. ఏమంటే మీలో దుఃఖము కలదండి, మీ దుఃఖమునకు విరోధి కావాలి మీకు. దేవుడు మీ దుఃఖమునకు విరోధియా? కాదు. దేవుడు కూటస్థచిత్తేగా. మరి మీ దుఃఖమునకు విరోధి ఎవరు? జ్ఞానం. అయితే మరి భక్తిని ఎలా సమావేశం చేస్తారు? ఎందుకంటే దేవుణ్ణి పెడితే కానీ భక్తికి సమావేశం కాదు. అంటే భక్తికి సమావేశం ఎలా వస్తుందంటే మీరు దేవుడు కాళ్ళు పట్టుకుంటే ఆయన ఆ జ్ఞానాన్ని మీకు ఇస్తాడు, అప్పుడు ఈ అజ్ఞానం పోయి మీరు కుదుట పడతారు అని అలాగ మీరు దేవుణ్ణి సమావేశం చేయాలి. చూసారా? కాబట్టి అంతే తప్ప దేవుడు ఏదో మాయ, మేము చెప్తాము దేవుడు మాయ చేస్తాడు అలాగ వర్కౌట్ కాదు. దుఃఖం పోతుంది, పోదు. ఎలా పోతుంది దుఃఖం? దుఃఖం అజ్ఞానం వల్ల పుట్టింది, జ్ఞానం వల్ల మాత్రమే పుట్టింది. మరి ఇంక దేవుణ్ణి ఏం చేయాలండి? దేవుణ్ణి ప్రార్థించు, నువ్వు జ్ఞానం ఇవ్వమని ప్రార్థించు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, చీకటి నుంచి వెలుగులోకి నడిపించు దేవుడా అని ప్రార్థించు. అప్పుడు ఆ దేవుడు నిన్ను చీకట్లోంచి వెలుగులోకి నడిపిస్తాడు. ఆ వెలుగు వల్ల నీకు అజ్ఞానం పోతుంది, అప్పుడు నీ దుఃఖం పోతుంది. అయితే దేవుడు కూడా డైరెక్ట్గా దుఃఖాన్ని పోగొడతాడా? పోగొట్టాడు. ఆయన కూడా ఇండైరెక్ట్గానే పోగొడతాడు. తీరా నీకు జ్ఞానం కలిగి దుఃఖం పోయేటప్పటికీ ఆ దేవుడు నువ్వే అని నీకు తెలుస్తుంది. తత్వమసి. మరి అది ఈ వేదాంతం అంటే ఇలా ఉంటుంది. అంచేతనే వేదాంతుల ముందు వీళ్ళందరూ కూడా స్వామి వివేకానంద అన్నాడు, వేదాంత కేసరి అడవిలో వేదాంత కేసరి నాదం చేసినప్పుడు ఈ నక్కలు మిగతా జంతువులన్నీ కూడా పారిపోతాయి అన్నాడు. వేదాంత కేసరి, కేసరి అంటే సింహం. కాబట్టి వేదాంతము యొక్క గర్జన ముందు ఈ అంధవిశ్వాసములు ఇవన్నీ కూడా ఎగిరి దక్కపోతాయి. సొత్తు దానికి భిన్నముగా వివేక, వివేకము వీరు అస్యాహ, ఈ ఆవృతికి అవిద్యకు విరోధి. విరోధి, ఓహో, వివేక పుల్లింగం కదా, విరోధీ దీర్ఘం చెప్పండి. విరోధీ, విరోధి తెలుగులో హ్రస్వం అవుతుంది. పొందండి, లింగం ఇష్యూ నాది, నేను లైంగికుడను. వైయాకరణులు లైంగికులు అన్నారు కదా, అస్యాహన అంటారు. ఎందుకని? ఆవృతి అవిద్య, అందుకోసం అస్యాహ అంటారు. తత్వజ్ఞానిని, తత్వజ్ఞానము గలవాణి యందు దృశ్యతాం, చూసి తెలుసుకోండి. అంటే ఎక్కడైతే వివేకము అజ్ఞానమును పోగొట్టిన దానికి దృష్టాంతం ఏమైనా చూపించండి మాకు. అంటే తత్వజ్ఞానము గలవాడిని మీరు పట్టుకోండి, మహాత్ముని చూసుకోండి. ఆయన యందు జ్ఞానముండి ఆ విద్యను పారద్రోలినది అన్నదానికి ఆయన దృష్టాంతము. అది మీరు కూడా అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఎక్సర్సైజు అది సక్రమంగా చేస్తే బీపీ షుగర్ మీకు ఉండవు అని చెప్పామనుకోండి. బీపీ షుగర్కి ఎక్సర్సైజు విరోధి అని చెప్పామనుకోండి. మాకు ఎక్కడైనా దృష్టాంతం చూపించు అంటే ఫలానా ఆయన ఉన్నారు, ఆయన చక్కగా నిత్యం ఎక్సర్సైజ్ చేసుకుంటారు, ఆయనకి బీపీ షుగరు లేవు అని చూపించవచ్చు. అలాగా మీకు ఇప్పుడు దృష్టాంతం అలా చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏమండీ అవిద్యకి ఏది విరోధి? స్వరూపావర, స్వరూపావరణము, తన స్వరూపము కప్పివేయబడి ఉండుట ఆవరణము, దానికి ఏది విరోధి అంటే వివేక జ్ఞానమే విరోధి. వివేక జ్ఞానం అంటే ఏమిటో తెలుసునండి? ఇది దేహము, నేను కాదు.
నేను దేహమును తెలియవాడను. ఐఎమ్ ది వన్ హూ నోస్. అదొక మంత్రం. ఎప్పుడు కూడా నేను నేనెవరో తెలుసునా, తెలియవాడను. చేయువాడను కాదు, తెలియవాడను. మరి చేసేది ఎవరు? ఎవరో ఒకరు చేస్తారు. నేను తెలియవాడను. ఇప్పుడు కన్యాదాత ఉంటాడు. కన్యాదాత ఏ పనులు చేస్తాడు? ఏ పనులు చేయడు, ఏ పనులు చేయడు, అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ఎలా? అరిటాకులు తెచ్చారా? ఆ తెచ్చారు. వంకాయలు తెచ్చారా? ఆ తెచ్చారు. పిల్లవారికి స్వాగతం చెప్పడానికి ఏర్పాట్లు చేశారా? చేశారు. మగపిల్లవారు తిడితే తిట్లు తినడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నాము. కాబట్టి ఆయన కన్యాదాత ఏమి చేయడు, అలా అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. చీవాట్లు తినడానికి సిద్ధంగా ఉంటాడు. కన్యాద తెలుసుకోవడమే, అది ఊరికే డైగ్రెషన్ అది. కాబట్టి నేను తెలియవాడను, చేయువాడను కాదు. దేహము నువ్వు కాదా? కాదు. మరి ఎవరు నువ్వు? నేను తెలియవాడను. అయితే దేహాన్ని కోసేస్తాం, అప్పుడు నువ్వేమవుతావు? అప్పుడు కూడా తెలియవాడను. దేహాన్ని కోసేస్తే కూడా నేను తెలియవాడను. మనస్సులో సుఖ దుఃఖాలు ఉంటాయి. మనస్సు అంటే సుఖ దుఃఖాలండి. మీరు మనస్సు మనస్సు అని ఊరికే 10 సార్లు దాని గురించి కంగారు పడద్దు. మనస్సు అంటూ వేరే ఏమీ లేదు, సుఖ దుఃఖములే మనస్సు. సుఖం కావాలని మీరు అనుకుంటే మీరు మనస్సు యొక్క బుట్టలో పడిపోయారంతే. మనస్సు యొక్క పంజా కొట్టేసింది మిమ్మల్ని, మనస్సు పట్టేసింది మిమ్మల్ని. నేను దుఃఖిని అని మీరు అనుకున్నారంటే మనస్సు యొక్క వలలో మీరు పడిపోయారు. ఈ సుఖ దుఃఖములు మనస్సు, నేను కాదు. నేను తెలియవాడను అని మీరు తెలుసుకుంటే దాని పేరే వివేకము. ఈ వివేకము ఎక్కడ ఉంటుందో అక్కడ ఆవరణము ఉండదు. ఆవరణానికి వివేకము విరోధి. కాబట్టి ఈ వివేకము విరోధి తప్ప కూటస్థచిత్తు విరోధి కాదు. కూటస్థచిత్తు అలా కూర్చుని ఉంటుంది. కోటి సంవత్సరాలైనా సరే కూటస్థచిత్తు కూటస్థచిత్తులాగే ఉంటుంది, ఆవరణము ఆవరణములాగే ఉంటుంది. కోటి సంవత్సరాలైనా కూడా అంచేతనే శంకరాచార్యులు ఏమన్నారు, నువ్వు 1 కోటి కల్పములు కర్మలు చేసినా, యోగాభ్యాసాలు చేసినా, తపస్సులు చేసినా, యాత్రలు చేసినా, నీ ఆవరణ నీ అజ్ఞానం ఎక్కడికి పోదో అలాగే ఉంటుంది. కేవలము ఆత్మజ్ఞానము చేత మాత్రమే నీ ఆవరణము పోతుంది, వివేక జ్ఞానము చేత మాత్రమే పోతుంది. ఆవరణం పోతే కూటస్థచితి ఎప్పుడూ ఉండనే ఉన్నది, అది స్కీము. కాబట్టి ఎప్పటికీ మీ ఫోకస్ దేని మీద అంటే వివేకం మీద ఫోకస్. కొంతమంది ఆత్మ మీద ఫోకస్ పెడతారు. ఆత్మ మీద ఫోకస్ ఏం ఉండదు, ఎందుకంటే ఆత్మ మీరే. మీ మీద మీరేం ఫోకస్ పెడతారు? మీ మీద మీరేం ఫోకస్ పెడతారు? మీ భుజం మీద మీరు ఎక్కి కూర్చోగలరా? చేయలేరు కదా. మీ భుజం మీద మీరు ఎక్కి కూర్చోలేరు కదా. అలాగే మిమ్మల్ని మీరు ఏం ఫోకస్ చేస్తారు? మీరు చేయాల్సిందల్లా అనాత్మను అనాత్మగా దర్శించుటయే. ఇంకా ఆత్మదర్శనం అంటూ ఏం ఉండదు. వేరే ఇది ఆత్మ కాదు అని దేహమును పక్కన పెట్టారు, ఇది మనస్సు ఆత్మ కాదు అని పక్కన పెట్టారు, అంటే అదే ఆత్మదర్శనం అంటే. అప్పుడు మీరు మిగిలి ఉంటారు. ఎవరు మిగిలి ఉంటారో అదే ఆత్మ అంతే, అదే తన స్వరూపం. దాన్ని ఆత్మనిష్ట అంటారు. అంటే టు సీ ది ఫాల్స్ ఎస్ ఫాల్స్ ఈజ్ ఆల్ దట్ ఈజ్ రిక్వైర్డ్. అదే వివేకము అంటే, టు సీ ది ఫాల్స్ ఎస్ ఫాల్స్. అయితే ఫాల్స్ని ఫాల్స్గా చూడడానికి కరేజ్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ఇప్పుడు కరేజ్ లేనివాడు ఫాల్స్ని ఫాల్స్గా చూడలేడు. ఇప్పుడు ఇది డిమానిటైజ్డ్ నోట్, ఇది డిమానిటైజ్డ్, ఒక కట్ ఉందండి, ఇది డిమానిటైజ్డ్ అని చూసి పక్కన పారేయాలంటే కరేజ్ ఉండాలి, అక్కర్లేదు ఉండాలి. వాడు అలా బెంగ పెట్టేసుకున్న వాడికి దాన్ని చూసి బోరుమని ఏడవడం తప్ప కరేజ్ ఉండదు. కరేజ్ ఉంటేనే ఇది డిమానిటైజ్డ్ అని చూడగలుగుతాడు. అలాగే ఈ బాడీ డిమానిటైజ్డ్, అది ఆత్మ కాదు, అది సొత్తు కాదు, అది నేను కాదు. మనస్సును డిమానిటైజ్ చేయండి మోడీ గారి ఫార్ములా ప్రకారం. మనస్సు అనేది నేను కాదు, అదేదో అల్లరి చేస్తుంది, చేయనివ్వండి. నేనైతే కదా, నేనైతే
అది అల్లరి నాకు తగిలిందని నేను కంగారు పడాలి. నేను కాదుగా. కాబట్టి మనస్సు గురించి మీరు బెంగపెట్టుకుంటే అది కూడా మనస్సే, ఆ వలలో పడిపోతారు. మనస్సు గురించి బెంగపెట్టుకోకూడదు. మనస్సు దాని దారిన మీరు ముందు అసలు మనస్సు గురించి బెంగపెట్టుకోవడం మానేయాలి. ఈ మనస్సుని ఎలాగ దారికి తీసుకురావాలి అనే బెంగని మానేసి దీన్నేమిటి దారికి తీసుకొచ్చేది, అది నేను కాదుగా అని మీరు మీకు మీరు నచ్చ చెప్పుకుని అలా సాక్షిగా ఉండిపోతే అయిపోయింది. ఇంకా మనస్సు అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టనే పెట్టదు. సో అటువంటి వివేకము మాత్రమే ఆవరణమునకు విరోధి అవుతుంది తప్ప కూటస్థజితు విరోధి కాదు అని తెలుసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇంకోసారి చెప్తాం. తత్ ఆ కూటస్థ చైతన్యము విరోధి చేత్ ఆవరణమునకు విరోధి అయినట్లయితే ఇయం ఈ ఆవృతి ఆవరణము హి నిశ్చయముగా కేనా యవనిచే అనుభూయతాం అనుభవించబడుగాక. అంతా బడు, అంతా కర్మని ప్రయోగాలే. అనగా ఎవరైనను ఆవరణమును అనుభవించవలసిన పని లేదు, అది తర్కం. కానీ అందరూ అనుభవిస్తున్నారు, అందరూ ఆవరణాన్ని అనుభవిస్తున్నారు. కనుక కూటస్థచిత్ ఆవరణమునకు విరోధి కాదు. ఓనల్లి బాబు సెటిల్ అయింది మంచిదే, కూటస్థచిత్ విరోధి కాదు. మరి విరోధి ఏమిటో చెప్పండి మాకు, ఎందుకంటే ఆవరణం పోవాలి కదా, విరోధి ఏమిటో చెప్పండి. తూ కానైతే వివే సారీ అస్యాహ ఈ ఆవరణమునకు వివేక ఆత్మానాత్మ వివేకము విరోధి అది మంచి మాట చెప్పారు. ఎందుకంటే ఆవరణం పోవాలి. ఇప్పుడు ఈ ఆవరణం పోతే సూర్యుడు కనపడతాడన్నట్టుగా ఈ లోపల ఉండే అజ్ఞాన ఆవరణం పోవాలి, పోతే మనకి ఆత్మస్వరూపం ప్రకాశిస్తుంది, మనం జీవన్ముక్తులం అవుతాం. కాబట్టి ఆవరణానికి విరోధి ఎవరో చెప్పండి. ఆత్మ అనాత్మ వివేకమే ఆవరణమునకు విరోధి. ఇది ఆ ధ్యానం పుస్తకం ఒక్కసారి లేవండి. ఈ పుస్తకం చాలా విలువైంది. ఏదైనా బ్యాలెన్స్లో ఈ పుస్తకం ఇటువైపు బంగారం అటువైపు పెడితే ఆ బంగారం వదిలిపెట్టి పుస్తకం చూసుకోవచ్చు. బంగారంలో ఏముంది, తినేదా ఏమన్నా? ఏదో నాకు గుర్తున్నది వెతికే ప్రయత్నంతో చేస్తున్నాను. మీరు కొంచెం ఓపిక పట్టండి. ప్రారంభము నుండి నీ దృక్పథమును సరిదిద్దుకో, నీ ఆలోచించే పద్ధతిని సరిదిద్దుకో. నీవు చాలాసేపు అలసట కానీ దేహదృష్టి కానీ లేకుండా కూర్చుండగలగాలి. అలా కూర్చోవాలి. ధ్యానం కదా పుస్తకం పేరు, ధ్యానం కదా. ధ్యానంలో చేయాల్సింది ఏమిటండి? కూర్చోవాలండి. కూర్చోండ, ఇంతసేపు కూర్చోలేమండి, విసిగేస్తుంది అనే మాట ఉండకూడదు. చాలామంది కూర్చుంటే కూడా అలసిపోతారు. అంటే మానసికమైన అలసట, మనస్సుకు అలసట వచ్చేస్తుంది. అది తగ్గించు, అది అభ్యాసం చేస్తే పోతుంది. అలాగే దేహదృష్టి లేకుండా కూర్చోవాలి. కూర్చుని దేహము నేను అని అలా కాకుండా చెప్తాడు ఆయన. ఫలానా ఆసనం అనే నియమము లేదు. కుర్చీకి చేర్లబడి కూర్చుండవచ్చును, లేక చేతులను కాళ్లను చాపి కూర్చుండవచ్చును, లేదా వెళ్ళకెలా పరుండవచ్చును కూడా. ఇంకేముందని మరి ధ్యానం ఏమిటి దాంట్లోనూ?
మరి అలా కాదు. దేహాభిమానమును పూర్తిగా విస్మరించగలిగితే చాలు. అంటే అలా ఇలాగే కూర్చోవచ్చు, కూర్చొని ఇది దేహము, నేను తెలివివాడను, ఈ దేహం నాకు తెలుస్తూ ఉన్నది, తెలివి నా స్వరూపము, అయిపోయింది అంతే, అదే ధ్యానం. అలా కాకుండా ఇలా బిగుసుకుపోయి కూర్చుండి నేను బాగా గట్టిగా కూర్చున్నాను అని అనుకుంటే అది ధ్యానం కానే కాదు, ఎందుకంటే దేహాభిమానం అలాగే ఉందిగా. ఇక మనస్సు మరి దేహం అయితే తర్వాత మనస్సు కదా, మనస్సు కూడా ఆత్మ కాదు. అప్పుడు మనస్సులోని బరువు బాధ్యతలన్నింటినీ విడిచిపెట్టి, అది ఎలాగో తెలుసునా, దానికి మీకు థంబ్ రూలు, ఈ బరువు బాధ్యతలన్నీ కల్పన, మీరు మోసేది ఏమీ లేదు, మీ బాధ్యత ఏమీ లేదు, అయ్యేది ఏదో అవుతూ ఉంటుంది. ఇప్పుడు వాడికి ఎవరికో సర్జరీ చేయించి మీరు గది బయట కాపలా కాశారనుకోండి, వాడికి రోగం తగ్గుతుందా? మీరు కాపలా కాయడం వల్ల తగ్గుతుందా? ఒక ఆయన గది బయట కాపలా కాశాడు, ఏమిటా ఇక్కడ కాపలా కాశావంటే మా వాడు సర్జరీ అయిందండి అందుకోసం కాపలా కాశాను, భోజనం చేసేవాళ్ళు లేదు, వాడు ఎప్పుడు వస్తాడు ఎనస్థీషియా బయటకు ఇంకా 3 గంటలు, మరి వెళ్ళి భోజనం చేసిరా కాదండి, మరి మనం వెళ్ళిపోతే ముందు వెళ్ళిపోతే ఏమవుతుంది, పిచ్చి అంటే దీన్నే అంటారు, చక్కగా వెళ్ళి ముఖం కడుక్కుని కడుపు నిండా భోజనం చేసిరా, అప్పటికి ఎనస్థీషియా తగ్గుతుంది. మరి వాటి రోగం మాట చూద్దాం, అది రేపటికి తెలుస్తుంది రోగం తగ్గిందో మానిందో. కాబట్టి దీని రమణ మహర్షి చెప్పేవారు, ఆ బొమ్మ ఉంటుంది అది ఇలా మోస్తున్నట్టు కూర్చుని ఉంటుంది, అది మోసేదేముండదు. అలాగా మీరు మోసేస్తున్నారా బరువు బాధ్యతలను అన్నింటినీ, మీరు మోసేదేమీ లేదు, అయ్యేది అవుతూ ఉంటుంది. కాదండి నా భార్యను నేనే కాపాడుతున్నాను అని అదే భ్రమ, నా పిల్లల్ని నేనే పైకి తీసుకో అది భ్రమ, మీకు మీ బరువు బాధ్యతలన్నీ కల్పితములే. ఈ మాట గుర్తు చేసుకుంటే విడిచిపెట్టడం తేలిక, బరువు బాధ్యతలన్నింటినీ విడిచిపెట్టి తర్వాత ఏం చేయాలి, మనస్సును పూర్తిగా శాంతముగా విశ్రాంతిగా ఉండనిమ్ము, అయిపోయింది. దాన్ని చక్కగా శాంతిగా ఉండని, దాని నెత్తి మీద బరువులు ఏం పెట్టకు, ఆలోచనల యందు తగులు కొనకుండా, ఆలోచించే ప్రయత్నమును ఏమీ చేయకుండా, మనస్సు శాంతమై కుదురుగా ఉండునట్లు చూచుకో. నేను తెలుగు నుడికారాన్ని పనికట్టుకుని ప్రయోగించాను, కుదురుగా ఉండడం, మనస్సు కుదురుగా అంటే తెలుగు వచ్చిన వాళ్ళకి తెలుస్తుందన్నమాట, అలా చూచుకో. దేహమైంది మనస్సు అయింది, ఇప్పుడు ఇంకా కూటస్థ చిత్తుకు వచ్చాం, ఇప్పుడు నిన్ను నీవే నేను ఎవరు అని ప్రశ్నించుకోను. అమ్మా ఎంత బాగా చెప్పారు, అది కూటస్థ చిత్తుకి వెళ్ళే ఉపాయం. ఆ వివేకం దేహము మనస్సు ఎడల వివేకం చేసి కూటస్థ చిత్తు ప్రకాశిస్తుంది, అలా చేయాలి. తర్వాత ఆయన చెప్పి మాటలు చెప్తుంటే ఆశ్చర్యం వేసేస్తుంది. చాలామంది దేవుని విషయం నేను పాయింట్అవుట్ చేస్తూ ఉంటాను, దేవుని విషయంలో ఎంతవరకైతే మీరు దేవుణ్ణి అన్యముగా ఇతరముగా చూసి ప్రయత్నం చేస్తూనే ఉంటారో అంతవరకు అజ్ఞానంలోనే ఉండిపోతారు. అంటే ఒకడు అంటాడు, మరి ఈ దేవాలయాలన్నీ ఏమిటండి, ఈ యాత్రలన్నీ ఏమిటో నువ్వు చెప్పు, నేనేం చెప్తాను, నువ్వే చెప్పు, దేవాలయాలన్నీ ఏమిటి, యాత్రలన్నీ ఏమిటి, మరి వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు, ఏమో ఎందుకు చేస్తున్నారో వెళ్ళి వాళ్ళనే అడుగు. అరే తత్వాన్ని తెలుసుకునేటువంటి ధైర్యం ఉండద్దా, కరేజ్ ఉండద్దు. ఆయన ఏం చెప్తారో చూడండి, దేవుడు బయట నుండి లేదా కొంత దూరము నుండి ధ్యానము ద్వారా మనకు దర్శనమిస్తాడని తలపోయుట అజ్ఞానము. సరిపడిందండి, మీరు ధ్యానం చేసేస్తే ఆయన ఎక్కడి నుంచో వస్తాడు, వచ్చి మీకు దర్శనమిస్తాడు, అజ్ఞానము. ఇక ఇంకొకటి, ధ్యానము ద్వారా మనము దైవత్వంలోనికి మారిపోతాము అని తలపోయుట కూడా అజ్ఞానమే. మీరేం దైవత్వంలోకి మారిపోరు, మీరు దైవత్వం అయ్యే ఉంటారు, అటువంటిది ఏదీ లేదు.
ఇప్పటికే నీవు అదియే అయి ఉన్నావు, తత్వమసి. కాబట్టి ఇది కొత్తగా మారేది ఏమీ లేదు. ఈ పుస్తకం తెలుసుకో, ఒక పేరా కంటే దీంట్లో పేరాలు పెద్దవి ఉంటాయి. ఎవరో నన్ను అన్నారు, ఏమిటండి పెద్ద పేరాలు పెట్టి, నేను పెట్టలేదయా పెద్ద పేరాలు, స్వామి ఓంకార్ పెట్టారు పెద్ద పేరాలు. నువ్వు అలాగా అలాంటి ప్రశ్న అడగద్దు. ఆయన పేర ఏది పెట్టారో అదే ఉంటుంది. మనం ఇంకా మన స్వంత కల్పన ఏమి ఉండదు. ఆయన చెప్పిన దాన్ని జాగ్రత్తగా అందివ్వడమే మన పని. సో దేహమునందు లేదా దాని చుట్టూ ఉండే వాటి ఎడల తాదాత్మ్యముతో జీవించే సందర్భంలో మీరు ఎన్నటికీ విశ్రాంతిగా ఉండలేరు. ఇక్కడ ఈ దేహమునందు అభిమానముతో జీవిస్తూ ఉండే నీవు, జీవిస్తూ ఉండే నీవు సర్వదా ఒక రకమైన అసంతృప్తితో, ఏదో వెలితి భావనతో, ఇంకెక్కడో బాగుంటుంది అనే అశాంతితో జీవిస్తూ ఉంటావు. ఆయన దేహం గురించి చెప్తూ అలా అంటారు, ఈ దేహమునందు నీకు ఆనందము లభించదు. సకల భోగ్యములు, సౌకర్యములు, చుట్టూ ఉండే పరిస్థితులలో చేసుకున్న చిన్న పెద్ద మార్పులు కూడా నీకు ఉన్నదానికంటే కొంచెమైనా అధికంగా ఆనందాన్ని కలిగించలేవు. అంటే దేహాభిమానాన్ని బట్టి ఇవన్నీ ఏదో మనల్ని ఉద్ధరిస్తాయని మనం పెట్టుకుంటాము. నేను ఒకదానికోసం చూస్తున్నాను, దాని అది చూస్తుంటే అది దొరకలేదు కానీ ఇంకా ఎవేవేవో ముత్యాలు చాలా దొరికాయి. దొరికిన ముత్యాన్ని వదిలిపెట్టేయడం ఎలాగా అని దాన్ని ఆస్వాదించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ దీనికోసం, బహుశా దీనికోసమే అనుకుంటా. సకల ప్రార్థనలు, సకల పూజలు, సకల వ్రతములు మరియు సకల యోగములు లేదా సకల సాధనలు ఏదైనా కేవలము ఈ భావనను మేల్కొల్పి నియంత్రించి నిలబెట్టుటకు మాత్రమే విధించబడినవి. ఈ భావన అంటే ఆ కూటస్థచిత్ భావన, ఆ పైన అది చెప్పారు. దారి తప్పకుండా ఈ దేహమునందు మరియు ప్రపంచమునందు, ఈ అల్పమైన జీవితమునందు శక్తిని మరియు కాలమును వ్యర్థము చేయకుండా దైవత్వ స్పృహ యొక్క ఆనందమును అనుభవించుట కొరకు మాత్రమే ఇవి అన్నీ ఉద్దేశించబడినవి. ఆ పైన చెప్పిన సాధనలు, ప్రతి వ్యక్తి ఈ సాధనలను సరి అయిన రీతిలో నిర్వహిస్తే అవి అన్నీ ఒక లక్ష్యమును చేరుకునే సాధనములుగా ఉపకరించవచ్చును. కానీ అవి ఎన్నటికీ తమంత తాము లక్ష్యములుగా కావు, లక్ష్యములుగా ఉద్దేశించబడలేదు. అవి ఏమిటవి? సకల ప్రార్థనలు, సకల పూజలు, సకల వ్రతములు మరియు సకల యోగములు అవి లక్ష్యములుగా చెప్పబడలేదు. మనల్ని శరీర స్పృహ అంటే దేహాభిమానము నుండి విముక్తిని కలిగించి దైవత్వ స్పృహలోనికి మేల్కొలుపుట అనే లక్ష్యమును ఇచ్చుటలో ఆ సాధనలు ఎప్పుడు ఎక్కడ అసమర్థములగునో అప్పుడు అక్కడ అవి తమ ఉద్దేశ్యమునందు మరియు ఫలమునందు విఫలమైనవి. కొంచెం పొడుగాటి వాక్యం అది కూడా, మళ్ళీ ఆయన సమస్యే. ఆ వాక్యాలు అలా ఉంటాయి కావున వాటిలో మనము మార్పు చేసుకోవాలి కావున, లేదా వాటిని త్రోసిపుచ్చవలను. అంటే మీరు చేసే వ్రతములు, పూజలు, యాత్రలు, యజ్ఞములు, యాగములు, యోగములు ఇవన్నీ కూడా మీకు దేహస్పృహ నుండి ఆ కూటస్థ చిత్తు స్పృహలోకి తీసుకెళ్ళాలి. అందుకోసమే అవి ఉద్దేశించబడ్డాయి. అవి అలా తీసుకెళ్తే అవి ఉపయోగపడుతున్నట్టు. ఒకవేళ తీసుకెళ్ళకపోతుంటే మీరు వాటిని మార్పు చేసుకోండి, లేకపోతే అవన్నీ వేస్ట్ అని చెప్తున్నారు ఆయన.
అది దానికోసం నేను ఇంత మాట చెప్పాను. కాబట్టి వివేకము, వివేకం గురించి మాట్లాడాలి కానీ వివేకాన్ని విడిచిపెట్టి ఏదేదో మాటలు మాట్లాడితే ఉపయోగం ఏంటి? ఒక ఆయన డాకినీ తంత్రము, డామర తంత్రము, డామర తంత్రము ఎలా ఉందో ఆ పేరు చూడండి ఎలా ఉందో, డామర తంత్రములో ఏదో దేవత కలదు, ఆ దేవత శుక్లశ్యామల, శుక్లశ్యామల ఐ థింక్ సో, శుక్ల శ్యామల, శ్యామల అంటే నల్లనిది, శుక్ల అంటే తెల్లనిది, కాదు శుక్లశ్యామల కాదు శుకశ్యామల. శుక అంటే, శుక అంటే పక్షి, ఆ పక్షి ఏం పక్షి, చిలుక, చిలుక వలె శ్యామల వర్ణము గలది. శ్యామలంటే ఏదో తేనె వర్ణమో ఏదో, ఆ చిలుకకు ఉండే రంగు అలా ఉంటుంది ఆ దేవత. ఆ దేవతని నువ్వు పూజ చెయ్యి లేకపోతే నువ్వు జపం చెయ్యి అని ఆయన అప్పచెప్పారు. ఇంకా ఇంకా దేవతలు ఎవరో దొరకలేదు ఆయనకి, ఆ దేవతే దొరికింది. అలాంటి దేవత ఒకటి ఉందని నాకు మొన్ననే తెలిసింది. నేను మొన్న అటు కారులో పోతుంటే ఏదో పుస్తకం చదువుతుంటే అక్కడ దొరికింది నాకు అది. ఓహో ఇలాంటి దేవత ఒకటి ఉందా అని నాకు మొట్టమొదటిసారి తెలిసింది. మీకెవరికైనా పరిచయం ఉందా శుకశ్యామల అనే దేవత? క్యా బాత్ హై. ఇలాంటి జపాలు తపాలు వ్రతాలు ఇవన్నీ మనల్ని దేహస్పృహ నుండి పైకి లాగి ఆ చైతన్య స్పృహలోకి తీసుకువెళ్తే అవి ఉపయోగపడ్డట్టు, లేకపోతే అవి ఎందుకు పనికిరానివే అంటున్నారు ఆయన. ఆయన కుండ బద్దలు కొట్టి చెప్పేస్తారు. ఆయన ఆత్మనిష్ట విషయంలో అంత ఖచ్చితమైన మహాత్ములు నేను కొద్దిమందిని చూశాను. స్వామి ఓంకార్, స్వామి రామదాస్, స్వామి రామదాస్. ఆ రామదాస్ ఆశ్రమానికి వెళ్తే ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ వాళ్ళు ధ్యానం అని జపం చేస్తూ ఉంటారు. ఆయన ఈ మంత్రాన్ని అందరి చేత జపం చేస్తూ ఉండేవారు. కానీ ఆయన బోధలని చూసినట్లయితే మటుకు అంత ఖచ్చితమైన ఆత్మతత్వాన్ని చెప్పిన వాళ్ళు చాలా అరుదు. మళ్ళీ ఈ ఓంకారే అక్కడ రామదాస్ అయ్యాడా అన్నంత అద్భుతంగా చెప్తారు ఆయన. స్వామి రామదాస్ నార్త్ ఇండియాలో స్వామి రామ్ సుఖదాస్, స్వామి అఖండానందజీ మహారాజ్, వీళ్ళు ఆధునికులు, అర్వాచీనులు. కొంచెం ప్రాచీనులంటే వివేకానంద స్వామి, స్వామి అలాగే రామకృష్ణ పరమహంస, తర్వాత స్వామి రామతీర్థ ద కింగ్ పిన్ ఆఫ్ వేదాంతిన్స్, రమణ మహర్షి. 8 పేర్లు చెప్పాను నేను. 9 చెప్పడం నిసర్గదత్త మహారాజ్. 9 ఇలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారండి. వీళ్ళు భారతీయులని మీరు అనద్దు, వీళ్ళు వసుధైక కుటుంబీకులు. వీళ్ళని ప్రపంచమంతా కూడా ఆరాధిస్తుంది. భారతీయులనే మాటే లేదు అసలు. భారతీయులు తక్కువ. నిసర్గదత్త మహారాజుని ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తక్కువ. వీళ్ళందరి ప్రత్యేకత ఏమిటంటే ఈ వివేకమే. ఈ శ్లోకంలో చెప్పిందే వీళ్ళందరూ హైలైట్ చేశారు. చాలా గొప్ప మహాత్ములు. మళ్ళీ అందాము. తచ్చేద్విరోధికేనేయం ఆవృతిర్హ్యనుభూయతాం వివేకస్తు విరోధ్యస్యాః తత్వజ్ఞానిని దృశ్యతాం. వివేకము అజ్ఞాన విరోధి, ఆవరణ విరోధి అనే ప్రిన్సిపుల్కి మీకు దృష్టాంతం కావాలంటే ఎక్కడ చూస్తారు? తత్వజ్ఞానిని దృశ్యత. ఆ తత్వజ్ఞాని ఎవరు? ఇప్పుడు 9 పేర్లు చెప్పారు. మీరు వాళ్ళలో చూడండి. ఆ వివేకము ఆత్మ ఆవరణమునకు విరోధి అని వాళ్ళ ఎందు మీకు కనపడుతుంది. అలా చూసుకోవాలి. మంచిది. ఆరోపితస్య దృష్టాంతే అని ఉంది, అది మళ్ళీ క్లాసులో పెట్టుకున్నాం. ఇప్పుడు తెవలదది.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య